మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం నాని టిక్ టాక్ చేసి చాలా రోజులు అయిపోయింది. ప్రశ్నలు చూస్తే చాలా ఉన్నాయి, జవాబులు చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో అందుకని ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం నాని టిక్ టాక్ని స్టార్ట్ చేద్దాం. బ్రో, ఎక్స్బాక్స్ 360 గురించి చెప్పండి. బ్రో, ఎక్స్బాక్స్ 360 గురించి చెప్పాలంటే అది చాలా ఓల్డ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్బాక్స్ 1 లేదా ఎక్స్బాక్స్ 1S ఈ రావడం జరిగింది. ఎక్స్బాక్స్ 360 అనేది అవుట్ ఆఫ్ డేట్ అనమాట. అందుకని చెప్పి మీరు ఏమైనా కొనాలి అనుకుంటే ఎక్స్బాక్స్ 360ని అవాయిడ్ చేయండి. ఎక్స్బాక్స్ 1 కానీ ఎక్స్బాక్స్ 1S కానీ తీసుకోవడం చాలా ఉత్తమం. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి శాంసంగ్ గేర్ విఆర్కి రిమోట్ ఉంటుందా? సో శాంసంగ్ గేర్ విఆర్కి విడిగా రిమోట్ అనేది ఏముండదండి, దానికి ఇక్కడ మనకి కంట్రోల్స్ ఇస్తాడు. సో ఆ కంట్రోల్స్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు రిమోట్ కొనుక్కోవాలంటే శాంసంగ్ రిమోట్స్ అంటే జాయిస్టిక్స్ అనమాట, గేమ్ ప్యాడ్ అలాగే జాయిస్టిక్స్ అనేవి శాంసంగ్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే లాజిటిక్లో అలాగే జిబ్రానిక్స్లో మనకి బ్లూటూత్ జాయిస్టిక్స్ కూడా లభిస్తాయి, దాన్ని కూడా మనం శాంసంగ్ గేర్ విఆర్కి యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అన్న, G531F మొబైల్ని ఎలా కస్టమర్ రామ్ ఇన్స్టాల్ చేయాలనేది చెప్పండి. శాంసంగ్లో G531F కి ఎలాగ కస్టమర్ రామ్ వేసుకోవాలని చెప్పి మీరు అడుగుతున్నారు. నా దగ్గర మొబైల్ ఉంటే మీకు ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. కానీ మీరు కస్టమ్ రామ్ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు అనేది ముందు మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే కస్టమ్ రామ్ వేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా రూట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో రూట్ చేసుకున్న తర్వాత మీకు కొత్త ఫీచర్స్ రావడమే కాదు, కొత్త ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కస్టమ్ రామ్ ఎంతవరకు మనకు ఉపయోగం అనేది తెలుసుకొని ఆ తర్వాత కస్టమ్ రాము ఏది శాంసంగ్ అనే కాదు ఏ మొబైల్కైనా సరే కస్టమ్ రామ్ మనకి ఎందుకు అవసరం అని తెలుసుకొని ఆ తర్వాత రూట్ చేసుకొని కస్టమ్ రామ్ని వేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర అయితే ఆ మొబైల్ లేదు కాబట్టి మీకు నేను అది ఎలా చేయాలనేది చూపించలేను. ఎలా చేయాలనేది చెప్పినా మీరు అది కష్టం అది చెప్పడం, ఎందుకంటే ఇలా చేయాలని చెప్తే ప్రతి దానికి ఒక మెథడ్ ఉంటుంది. ఇంకోటి మీరేంటంటే మీది ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్లో ఉన్న వర్షన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారనే దాని మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం రూట్ చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మనం కస్టమ్ రామ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి వీ క్యాన్ యూజ్ టాటా స్కై అండ్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అట్ ఏ టైమ్ ఇన్ టీవీ అంటున్నారు. ఒకేసారి టాటా స్కైని అలాగే ఆండ్రాయిడ్ బాక్స్ని ఒకేసారి యూజ్ చేయొచ్చు టీవీకి అని అడుగుతున్నారు. అది మీకు టీవీకి ఇచ్చే పోర్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. టాటా స్కైకి వచ్చేసరికి మీకు హెచ్డిఎంఐ పోర్ట్ ఉండి అలాగే ఆండ్రాయిడ్ బాక్స్ కూడా హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటే రెండింటిని మీకు టీవీకే అలాగే హెచ్డిఎంఐ పోర్ట్లు 2 నుంచి 4 6 దాకా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ పోర్ట్కైనా మీరు కనెక్ట్ చేసుకొని హెచ్డిఎంఐ 1లో పెట్టుకున్నప్పుడు టాటా స్కై వస్తుంది, అలాగే హెచ్డిఎంఐ 2లో పెట్టుకున్నప్పుడు మీకు ఆండ్రాయిడ్ బాక్స్ వస్తుంది. అట్ ఏ టైం యూజ్ చేయడం అంటే రెండింటిని పిఐపి అంటారు, అంటే పిక్చర్ బై పిక్చర్ చూడడానికి కుదరదు అనమాట. అంటే ఒకవైపు ఆండ్రాయిడ్ బాక్స్ని ఇంకోవైపు టాటా స్కైని పెట్టుకొని చూడడం అయితే కుదరదు, కానీ మీరు విడిగా రెండింటిని కనెక్ట్ చేసి ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మీ సోర్స్ని చేంజ్ చేసుకొని మీరు టాటా స్కైని అలాగే ఆండ్రాయిడ్ బాక్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి వచ్చేసరికి హలో బ్రో, మై బ్యాంక్ ఈజ్ ఆంధ్ర బ్యాంక్, ఏటీఎం చేంజ్ చేయాలి చెప్పు బ్రో. సో అంటే ఏటీఎం పిన్ చేంజ్ చేయాలనుకుంటున్నారా మీరు? సో ఏటీఎం పిన్ చేంజ్ చేయాలంటే ఆంధ్ర బ్యాంక్ అనే కాదు, ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఏ బ్యాంక్ అయినా సరే మీరు ఏటీఎం పిన్ అనేది చేంజ్ చేయాలనుకుంటే మీకు ఏటీఎం సెంటర్లోనే మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు మీకు ఏదైతే కార్డు ఉందో ఆ కార్డుని ఏటీఎం బాక్స్లో పెట్టిన తర్వాత అక్కడ మీకు మీ పిన్ నెంబర్ అడుగుతుంది. సో పిన్ నెంబర్ కొట్టి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి లభిస్తాయి. అక్కడ సరైన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఏటీఎం పిన్ నెంబర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఆధార్ కార్డు గురించి అడగడం జరుగుతుంది. సో ఆధార్ కార్డుకి ఏ ప్రూఫ్స్ లేకుండా ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఏమీ లేదంట, అంటే ఫోన్ నెంబర్ లేదు, వాళ్ళ దగ్గర ఎన్వైరన్మెంట్ నెంబర్ లేదు, అలాగే ఆధార్ కార్డు నెంబర్ లేదు, ఏమి లేకుండా ఒక పేరుతో మీరు ఆధార్ కార్డు నెంబర్ని ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు అడిగేటప్పుడు కొంచెం చూసి అడగండి. ఏమి లేకుండా డౌన్లోడ్ అయిపోతే ఇంకా అది మనకి సెక్యూర్ ఎలా అవుతుంది? సో మీరు కూడా ఆలోచించాలి, అది అలాంటివి అడగమాకండి. అన్న, నెక్స్ట్ వీడియో నేమ్ ఏంటి? తెలీదు బ్రో, ఏది ఉంటే అది చేసేస్తుంటాము. నెక్స్ట్ వీడియో ఇది చేస్తాం అనడానికి ఏమీ లేదు, ఏదుంటే అది చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను అనుకుంటుంది స్పిన్నర్స్ ఉన్నాయి కదా, దాని మీద నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను అది ఆర్డర్ పెట్టడం జరిగింది.
సో అది హాంకాంగ్ నుంచి ఆల్రెడీ డెలివరీ కూడా అయిపోయింది. అది ప్రజెంట్ ఈరోజు నేను ట్రాక్ చూస్తే ట్రాక్ నెంబర్తో అది హైదరాబాద్లో ఉంది. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో నా దగ్గర రావడం జరుగుతుంది. సో నేను దాన్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. నేను జిఎస్టీ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. సో నేను చెప్పిన వీడియో అనేది సరిగ్గా లేదు, అది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. ఇంకోసారి మీరు నా వీడియోను ఒకసారి మీరు పరిశీలనగా చూడొచ్చు. నేను అక్కడ కన్సూమర్స్కి దీనివల్ల కన్సూమర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పాను అక్కడ మీరు. అంతేకాని జిఎస్టీ అంటే ఇలాగే ఉంటుంది మొత్తం అంతా ఇదే అని నేను ఎక్కడ చెప్పలేదు. నేను కన్సూమర్స్కి ఎవరైతే ప్రోడక్ట్స్ తీసుకునే మనలాంటి కన్సూమర్స్ ఉంటారో ఆ కన్సూమర్స్కి దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పింది. అంతేగాని దానివల్ల మనకి ఫుల్ బెనిఫిట్ ఉందనో లేకపోతే ఇంకోటి అనేది ఆ వీడియోలో నేను ఎక్కడ చెప్పలేదు. సో ఒకసారి మీరు మళ్ళీ దాంట్లో చూసుకోండి. నేను జస్ట్ నేను ముందే చెప్పాను దాన్ని ఒక ఎగ్జాంపుల్ అని చెప్పే నేను ఆ పాయింట్ని నేను తీసుకోవడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మీరు ఇది మీ ఇష్టం, ఇంకా మీరు ఎలా అర్థం చేసుకుంటే అలాగా. ఇది వచ్చేసరికి నేను ప్లాస్టిక్ రైస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ ప్లాస్టిక్ రైస్ కింద చాలామంది కామెంట్లు ఏమని రాశారంటే ప్లాస్టిక్ ఎగ్ గురించి, ప్లాస్టిక్ క్యాబేజీ గురించి, ప్లాస్టిక్ బియ్యం గురించి రాస్తున్నారు. ఇంకొన్నాళ్ళు అయితే ప్లాస్టిక్ మనిషి కూడా వచ్చేసాడు అంటారు. సో దాని గురించి కూడా రాస్తారు. ఒకటండి, నేను చెప్పాను కదా మీకు ప్లాస్టిక్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. దాంతో మీకు ఎటువంటి రైస్ని కానీ షుగర్ని కానీ లేకపోతే క్యాబేజీలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి చేసినా సరే అది తింటే మనం బతుకుతామా లేదనేది మనకు తెలుసు కదా. గట్టిగా అయితే వండే కూడా మనం బతకలేము. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పలేదు, ఎందుకంటే మనకి చాలామంది యూట్యూబ్లో ఇదే విధంగా క్రియేట్ చేసి చాలామంది పెట్టడం జరుగుతుంది. కొంతమంది ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి అని చెప్పేసి ఆ లింక్ కూడా పెడుతున్నారు. సో ఆ వీడియోస్ అన్ని ఫేక్ వీడియోస్, అవి ఓల్డ్ వీడియోస్. ఏదైతే ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఉంటుందో సో ఆ రీసైక్లింగ్ వీడియోస్ని వాళ్ళు ఆ రీసైక్లింగ్ చేసి చిప్స్గా అంటే చిన్న చిన్న బాల్స్లా తయారు చేసి అది మళ్ళీ ఫ్యాక్టరీస్కి పంపిస్తారు అనమాట, మళ్ళీ సేల్కి. ఆ వీడియోస్ని తీసుకొచ్చి వీళ్ళు ఏంటంటే దీన్ని రైస్ అని చెప్పి రోమర్స్ పుట్టిస్తున్నారు. అలాగే షుగర్, ఏదైతే ప్లాస్టిక్ పంచదార ఉందో ఆ ప్లాస్టిక్ పంచదార అనేది మీరు కానీ నేను కానీ ఎవరు చూడలేదు. యూట్యూబ్లో వీడియోస్ని కోసం, లైక్స్ కోసం, షేర్స్ కోసం ఎవడో అనా కానీ అథవా అది తయారు చేసిన వీడియో అది. అందులో ఆ పర్సన్ మొహం కూడా చూపించలేదు, ఎక్కడి నుండి దాన్ని షుగర్ కొన్నాడు, అలాగే ఆ షుగర్ అతని పర్సన్ ఎక్కడ కరగతీసి దాంట్లో నుండి ప్లాస్టిక్ ఎలా తీసాడు అనేది ఫుల్ క్లారిటీ అనేదే లేదు. ఏదో ఒక షుగర్ తీసుకున్నాడు, వాటర్ లేసాడు, ఫిల్టర్ చేసి దాంట్లోంచి ఏదో ప్లాస్టిక్ వచ్చిందని చెప్పి చూపించాడు. ఇవన్నీ ఉత్తి, ఇవన్నీ మీరు నమ్మకండి. ఇంకోటి ఎగ్ వచ్చేసరికి అసలు ఎగ్ ఫినిషింగ్ ఏ రేంజ్లో ఉంటుంది, ఎగ్ ఫినిషింగ్ చాలా టాప్ రేంజ్లో ఉంటుంది. అలాంటి ఎగ్ని ప్లాస్టిక్తో క్రియేట్ చేయాలంటే ఎంత మెషినరీ కావాలి. ఒక ఎగ్ని ప్లాస్టిక్తో క్రియేట్ చేయడం అనేది అంత చిన్న మ్యాటర్ కాదు. ఒక బాల్ని క్రియేట్ చేస్తానని దానికి ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. అలాంటి ఒక 4 రూపాయలు 5 రూపాయలు కమ్మే ఎగ్ని అంత ఫినిషింగ్గా అందులోనూ గుడ్డుని రూపాన్ని దాల్చి చేయాలంటే వాడికి ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. నేను దాని మీద ఒక వీడియో లింక్ కూడా నాకు పెట్టడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను చూడడం జరిగింది. ఆ వీడియోలో ఎగ్ని క్రియేట్ చేస్తున్నట్టుగా ఒక వీడియో అది. సో దానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందంటే ఒక ఎగ్గు రూపాన్ని దాల్చి ఒకటి క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టింది. దానికి వాళ్ళు ఎన్నో కెమికల్స్ యూజ్ చేసి అది తయారు చేశారు. అది కూడా ఏంటంటే అది ఒక ప్రయోగ దిశ అనమాట, ఒక ప్రయోగం లెక్కలో వాళ్ళు దాన్ని తయారు చేశారు. దానికి వాళ్ళకి నాకు తెలిసి చాలా ఖర్చు ఉంటుంది ఆ కెమికల్స్కి వాటికి, అందులో నా ఒక ఎగ్గు తయారు చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. సో ఇవన్నీ మీరు చూసుకుంటే వీళ్ళు వాటికి పెట్టే ఖర్చుతో ఒక కోల్డ్ ఫార్మ్ పెట్టుకోవచ్చు. మీరు ఒకటి ఆలోచించండి, ఒక ఎగ్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆల్రెడీ కోల్డ్ ఫార్మ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎగ్ కాస్ట్ కూడా ఎక్కువేం కాదు, 3 రూపీస్ నుంచి 5 రూపీస్ మధ్యలోనే మనకి లభిస్తుంది అనమాట. సో తర్వాత ఇంకోటి వచ్చి క్యాబేజీ. సో ఈ క్యాబేజీ అనేది యాక్చువల్గా ఇది ఒక ఎగ్జిబిషన్లో ఏదైతే మైనం ఉంటుందో కొవ్వొత్తుంటాను చూసారా, ఆ మైనంతో ఒక క్యాబేజీని వాటర్లో ఆ మైనాన్ని కరిగించి వాటర్లో పోసి దాన్ని ఒక క్యాబేజీ టైప్లో తయారు చేయొచ్చు అని చెప్పి ఒక ఎగ్జిబిషన్లో ఒక హస్తకళావారుడు, చేతి పని ఉన్న ఒక వ్యక్తి అతను ప్రతిభ చూపించుకోవడానికి ఆ క్యాబేజీని తయారు చేయడం జరిగింది. అది పట్టుకొని ప్లాస్టిక్ క్యాబేజీలు వచ్చేసినాయి, ప్లాస్టిక్ క్యాబేజీలు వచ్చేసినాయి అని యూట్యూబ్ మొత్తం రోమర్స్ ప్రొకార్లు అనేది పొట్టడం జరిగింది అనమాట. అంతేగాని నిజంగా ప్లాస్టిక్ క్యాబేజీలు అనేవి ఏమీ లేవు. అంత ఖర్చు పెట్టి క్యాబేజీని తయారు చేసిన అవసరం లేదు. దాన్ని పట్టుకొని చాలామంది క్యాబేజీని చెంచడం, స్టవ్ మీద వేయడం, క్యాబేజీని చెంచడం, స్టవ్ మీద వేయడం, ఇక ఇదే పనిగా పెట్టుకున్నారు. మీరు ఒకటి గుర్తుంచండి, యూట్యూబ్లో వచ్చే వీడియోస్లో 95% అన్ని ఫేక్ వీడియోసే. కేవలం వీళ్ళు వ్యూస్ కోసం, సంపాదించుకోవడం కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తారు. వీటిని వైరల్ చేసి దాని ద్వారా మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసి వీళ్ళు డబ్బులు అనేది సంపాదిస్తుంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే ఆ వీడియోని మీరు నమ్మమాకండి.
సో దీని మీద నేను మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో చేస్తాను నేను. ఈ అసలు ఈ రూమర్స్ అన్ని ఎందుకు పడుతున్నాయి, దీని మీద బిజినెస్ ఎంత బాగా జరుగుతుంది అనే దాని మీద నేను తర్వాత మీకు ఇంకో వీడియో కూడా చేసి నేను మీకు చూపిస్తాను. ఒక ఛానల్లో ఒక టాపిక్నే చెప్పాలా, నాకు అర్థం కాలేదు. అంటే ఒక ఛానల్లో ఒక టాపికే చెప్పాలని ఏం లేదు, మీరు ఎంచుకునే టాపిక్ని బట్టి డిపెండ్ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు వచ్చేసరికి టెక్నాలజీకి సంబంధించి నేను ఆ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. సో నేను నాకు తెలిసినంత వరకు నేను ఈ ఛానల్లో నేను టెక్నాలజీయే చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా నేను వేరేది ఏదైనా చెప్పాలి అనుకుంటే నేను ఫస్ట్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది నేను చెప్పేవి కూడా సోషల్ అవేర్నెస్ వీడియోసే ఉంటాయి, అంతకుమించి దాటి ఏది ఉండదు. మనం ఛానల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక ఛానల్ని దీనికోసం ఎంచుకుంటే ఎంచుకున్న వీడియోస్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీ పేరుతో ఒక ఛానల్ స్టార్ట్ చేయండి. మీకు తెలిసిన ప్రతిభని అలాగే మీకు తెలిసిన ప్రతిదీ మీరు ఆ ఛానల్లో పెట్టుకోవచ్చు. మీకు కేవలం ఒక ఫుడ్కు సంబంధించి పెట్టాలి, లేదా ఒక టెక్నాలజీ గురించి సంబంధించింది పెట్టాలి, అలాగే ఒక సోషల్ అవేర్నెస్కి సంబంధించింది పెట్టాలి. సో ఇలా పెట్టాలి అనుకున్నప్పుడు మీరు అదే ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి. అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్, అలా కాకుండా మీ పేరు మీద ఒక ఛానల్ మనం క్రియేట్ చేసుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. బ్రదర్, హౌ యూ మేడ్ ఇంట్రోస్ ప్లీజ్ టెల్. సో నేను ఆల్రెడీ ఇంట్రోల్ని ఎలా క్రియేట్ చేసేది అనేది నీకు మీకు ఇంతమంది గతంలో కొన్ని ఒక వీడియోలో మీరు రెండు వీడియోస్ అనుకుంటా నేను చేశాను. సో చేసి అందులో మీకు చూపించాను. ఒకసారి మీరు నా పాత వీడియోస్ చూసుకుంటే అక్కడ మీకు అది కనబడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఇంట్రోని ఎలా క్రియేట్ చేశానని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. అది నేను ఆల్రెడీ ప్రతి కామెంట్ సెక్షన్లో నేను పెడుతున్నాను. అది నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నేను క్రియేట్ చేయడం జరిగింది. దాని టెంప్లేట్ అనేది కూడా మనకి యూట్యూబ్లో కూడా లభిస్తున్నాయి. అలాగే మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లేట్స్ అని చెప్పి మనం ఫ్రీ అని చెప్పి కొడితే అక్కడ కూడా మనకు చాలా రకాలైన టెంప్లేట్స్ అనేవి మీకు లభిస్తాయి. అక్కడ నుంచి మీకు నచ్చిన టెంప్లేట్ని మీరు చూస్ చేసుకొని మీకు కావాల్సినటువంటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో వైర్లెస్ కీబోర్డ్ గురించి నేను మొన్న ఒక వీడియో అనేది చేయడం జరిగింది, మినీ వైర్లెస్ కీబోర్డ్ గురించి. దాని మీద చాలామంది వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ మొబైల్కి అది సపోర్ట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ మొబైల్స్ మోడల్స్ అనేది రాయడం జరుగుతుంది. మీ మొబైల్కి ఓటీజీ అనేది సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ వైర్లెస్ కీబోర్డ్ అనేది మీ దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓటీజీ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంటే వైర్లెస్ కీబోర్డ్ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రొజెక్టర్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో అక్కడ అడుగుతున్నారు అబోవ్ 5000 నుంచి బిలో 10000 లోపు ప్రొజెక్టర్స్ కావాలని. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. విశాల్ ఎలక్ట్రానిక్స్ ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ చూడకపోతే ఇక్కడ నేను స్క్రోల్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఒకసారి ఆ విశాల్ ఎలక్ట్రానిక్స్ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. అక్కడ కూడా మీకు అబోవ్ 5000 నుంచి బిలో 10000 వరకు మీకు అక్కడ కూడా ప్రొజెక్టర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీరు అక్కడ కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే వాళ్ళు సీసీ కెమెరాలు కూడా దొరుకుతాయి వాళ్ళ దగ్గర. సో సీసీ కెమెరాల్లో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మీరు కావాలనుకుంటే మీకు సీసీ కెమెరాల గురించి ఏమనుకుంటే మీరు విశాల ఎలక్ట్రానిక్స్ కాల్ చేసి మీరు అక్కడ కూడా కనుక్కోవచ్చు. లేదు మీరు ఆన్లైన్లో చూసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, మీకు చాలా రకాలైన ప్రొజెక్టర్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసరికి మీరు చెప్తున్నాను కదా చైనా ప్రొజెక్టర్స్. ఈ చైనా ప్రొజెక్టర్స్ని పూర్తి స్థాయిలో మనం నమ్మడానికి లేదు. వాటికి ఇచ్చే లైఫ్ ఏదైతే ల్యాంప్ లైఫ్ ఉంటుందో, ల్యాంప్ లైఫ్ కానీ నుంచి లూమియామ్స్ కానీ ఏదైనా సరే అవి వాళ్ళు పర్ఫెక్ట్గా మెన్షన్ చేయరు. వాళ్ళు రాసింది ఒకటి ఉంటే అందులో ఉండేది ఇంకోటి ఉంటుంది. సో అందుకని చెప్పి మీరు వాటిని నమ్మే తీసుకోవాలని ఏం లేదు. మీరు తప్పదు తీసుకోవాలనుకుంటే మీరు అక్కడ చూసుకొని బెస్ట్ ప్రోడక్ట్ ఏంటుంది దాని కింద కామెంట్ సెక్షన్లో దానికి ఉన్న రేటింగు, అలాగే కామెంట్ సెక్షన్లో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళు అక్కడ రాసిన కామెంట్స్ చూసి దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి, బట్ వీడియో చూస్తుంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత సెక్షన్లో మళ్ళీ మరిన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చేద్దాం. సో ఈ వీడియో ద్వారా మీరు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.